మంచి ఆరోగ్యాన్ని అందించే పోషక విలువలున్న ఆహార పదార్థాల్లో కోడిగుడ్డు అతి ముఖ్యమైనది. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు కోడిగుడ్లను ఆహారంగా తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని వైద్యులు చెబుతుంటారు. కానీ ఆహార పదార్థాలన్నీ రసాయనమయం అయిపోయిన ఈ రోజుల్లో శక్తినివ్వాల్సిన కోడిగుడ్డు కూడా అనారోగ్యానికి కారణమవుతున్నాయి. కోళ్ళకిచ్చే దాణా మొత్తం రసాయనాల మిశ్రమాలతో నిండి ఉండడం వల్లే అవి పెట్టే గుడ్లు కూడా విషతుల్యమవుతున్నాయి. వాటిని తినడం వల్ల పోషక విలువలకు బదులు రసాయనాలు మన శరీరంలోకి చేరి కొత్త కొత్త అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. ఈ పరిణామాలను గమనించిన ఓ మహిళ రైతు ప్రకృతి సిద్ధంగా పండించిన దాణాను కోళ్లకు ఆహారంగా ఇస్తున్నారు. ఫలితంగా ఈ దాణా తింటున్న కోళ్లు పెట్టే గుడ్లలో పోషక విలువలు సమృద్ధిగా ఉంటున్నాయి. మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలం రాయన్పేటకు చెందిన జయప్రద 5 ఏళ్లుగా ఈ పద్ధతిలోనే లేయర్ ఫార్మింగ్ నిర్వహిస్తున్నారు. ప్రతి నెల 40,000 రూపాయల నిర్వహణ ఖర్చుతో 10 లక్షల రూపాయల టర్నోవర్తో కోడిగుడ్ల వ్యాపారం చేస్తున్నారు. ఇంతకు కోళ్లకు రసాయన మిశ్రమాల దాణాకు బదులుగా ప్రకృతి సిద్ధంగా ఆహారం ఇవ్వాలనే ఆలోచన ఆమెకు ఎలా వచ్చిందో, ఈ దాణాను సమకూర్చుకునేందుకు ఎలాంటి పద్ధతి అవలంబిస్తున్నారో అనే విషయాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు జయప్రద అండి. మా వారు రిటైర్డ్ డిఎస్పి. ఏదైనా ఒకటి ఫామ్ పెట్టుకోవాలని నేను నిర్ణయించుకున్నా. దాన్ని బట్టి నేను లేయర్ ఫామ్లకు దిగిపోయినా. ఇవి 15,000 లేయర్ బర్డ్స్ ఉంటాయి. ఇవి పెట్టిన తర్వాత బాగా మొర్టాలిటీ జరుగుతుంది అన్నట్టు. నేను కేవీకే రాజేందర్ రెడ్డి సైంటిస్ట్ గారిని అడిగితే ఇక్కడ ఈ మొత్తం ఎండ విపరీతంగా ఉంటుంది మేడం అని చెప్పిండు. చెప్తే దాన్ని బట్టి నేను పచ్చిగడ్డి ఏదన్నా వేస్తే ఈ కోళ్ళు చనిపోకుండా ఉంటాయా అనే ఉద్దేశంతో ఫస్ట్ గడ్డితోటి స్టార్ట్ చేసిన. స్టార్ట్ చేసిన తర్వాత మొక్కలు మొలకెత్తే విధానం హైడ్రోపోనిక్స్ విధానంలో మొక్కలు మొలకెత్తేయడం జరిగింది. రోజు 50 కేజీల దాకా మొక్కలు మొలక కట్టిస్తన్నట్టు. అవి 5 రోజుల తర్వాత ఆ మొలక గడ్డి మిషన్కి వేసి ఆ పేస్టును దానా గ్రైండింగ్ చేసే మిషన్లో వేసి మొత్తం మిక్సింగ్ వేసి మొక్కలు సద్దలు కొర్రలు అన్నీ మిక్సింగ్ చేసి నేను కోళ్ళకు దాన అందివ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఇది ఈ గడ్డి కూడా కటింగ్ చేసి కోళ్ళకు నేను అందిస్తుంటా. సొరకాయలు టమాటాలు ఏ కూరగాయలు వచ్చినా సరే 20 రూపాయల కేజీ కన్నా ఎక్కువ ఓడం లేదు హోల్సేల్ ధర. అందుకొరకు నేను ఈ కోళ్ళకే సప్లై చేసి నేను ఫీడ్ అందిస్తుంటా కోళ్ళకు. ఆ కోళ్ళు ఆరోగ్యంగా ఉండి మంచి గుడ్డు ఇస్తున్నవి. 4,000 కోళ్లతో ప్రారంభమైన లేయర్ ఫార్మింగ్ ప్రస్తుతం 15,000 కోళ్లకు చేరుకుంది. సేంద్రియ దాణా తింటున్న కోళ్లు పెట్టే గుడ్లను ఆహారంగా తీసుకుంటే మైగ్రేన్ లాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని జయప్రద చెబుతున్నారు. నేను 4,000 షెడ్ తోటి ప్రారంభించాను. తర్వాత 10,000, 15,000 దాకా దాన్ని పొడిగించాను. పొడిగించిన తర్వాత ఆకులతోటి కూరగాయలతోటి గడ్డితోటి వచ్చే గుడ్డు చాలా మంచిగా అనిపించింది. 15,000 కోళ్లకు 13,500 గుడ్లు వస్తుంటాయి సార్. ఎప్పుడు అంటే దాంట్లో స్మెల్ ఉండదు. మైగ్రేన్ ఉన్న వాళ్ళు కూడా తింటే తలనొప్పి పోయిందని నాకు 2 ముగ్గురు చెప్పారు. నా దగ్గర ఎప్పుడు రెగ్యులర్గా తీసుకుపోతుంటారు. ఎగ్గు మాత్రం నేచురల్ ఎగ్గు మాదిరి టేస్ట్ ఉంటుంది. నిల్వ ఉండే విధానం కూడా 25 రోజులు ఉంటుంది. ప్రజలకు మంచి పోషక విలువలున్న కోడిగుడ్లను అందించాలనే ఉద్దేశంతోనే కోళ్లకు చెట్లు ఆకులు గడ్డి ఊరగాయలు మొక్కజొన్నల మొలకల మిశ్రమాన్ని ఆహారంగా ఇస్తున్నామని జయప్రద వివరిస్తున్నారు. ఈ రసాయన పద్ధతులతో పోల్చితే దిగుబడి తక్కువగా ఉన్నా సహజ విధానాలు అవలంబిస్తున్నందుకు ఎంతో సంతృప్తిగా ఉందని అంటున్నారు. ప్రజలకు మంచి ప్రోటీన్స్ గల గుడ్డు అందించాలనే ఉద్దేశంతో నేను ఈ చెట్ల ఆకులను చెట్ల కూరగాయలను మామూలు పచ్చిగడ్డిని అన్నిటినీ మా పెరట్లో దొరికే ఆకులు వేపాకు సపోటాకు కరివేపాకు బాదమాకు చింతాకు కొబ్బరాకు అన్ని రకాల ఆకులను రోజు 100 కేజీల దాకా కటింగ్ చేపించి మొక్కల్లో కలిపేసి దాన్ని కోళ్ళకు అందివ్వడం జరుగుతుంది. సహజ సిద్ధమైన గుడ్డు వచ్చేటట్టు నేను ఆలోచన చేసి రసాయనాలు వాడితేనేమో 90% దాకా ఎగ్ ప్రొడక్షన్ వస్తుంది. ఈ రకంగా అయితేనేమో 80% దాకా ఎగ్ ప్రొడక్షన్ వస్తుంది. అయినా సరే ప్రజలకు మంచి గుడ్డు అందివ్వాలనే ఉద్దేశంతో నా వంతు బాధ్యతగా నేను ఈ పనిని ఇష్టపూర్తిగా నేను చేస్తున్నాను. నాకు చాలా తృప్తి అనిపిస్తుంది. ప్రకృతి సిద్ధమైన ఆహారంతో పాటు కోళ్లకు అందించే నీటిలో గోమూత్రాన్ని కలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల కోళ్లకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని జయప్రద చెబుతున్నారు.
నేను గోమూత్రం కూడా కోళ్ళకు డ్రింకర్ ద్వారా అందిస్తుంటా. ఎందుకంటే లంగ్స్ ఎలర్జీ కానీ దాంట్లోకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ తగ్గుతుంది. లేయర్ కోళ్లకు సహజ సిద్ధమైన దాణా అందించే విధానాన్ని ఇతర రైతులు అనుసరించాలని జయప్రద సూచిస్తున్నారు. ఈ విధంగా చేస్తే గుడ్లు మాత్రం మనుషులకు చాలా ఆరోగ్యాన్ని ఇస్తున్నవి. ప్రతిరోజు లైటింగ్ ఇవ్వాలి, రసాయన మందులు వాడితే. ఈ న్యాచురల్ ఆకులు వేయడం ద్వారా నేను లైటింగ్ ఇవ్వడం లేదు. లైటింగ్ ఇవ్వకపోయినా కానీ అవి ప్రొడక్షన్ మంచిగానే అనిపిస్తుంది. వేరే ఫామ్ వాళ్ళు కూడా ఈ రకంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను.